व्यक्तम आसक्ति अंदर चाल आसक्ति गमन दू स्था वैसी पोटी स्थान बरलो రెండు స్థానాల్లో మనకి 7కి 7 వచ్చేస్తాయని వైసీపీ చాలా ధీమాగా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే టీడీపీ అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వారు విజయవాడ మాజీ మేయర్ పంచమతి అనురాధని బరిలో దింపారో ఒక్కసారిగా పచ్చివెలకై పడ్డటైంది వైసీపీ వారికి. సో ఏం చేయాలి ఏంటి అనేది కొంత వాళ్ళు డైలమాలో పడిపోయారు. ఎందుకంటే ఇప్పటికి 3 ఎమ్మెల్సీ స్థానాలు పట్టభద్రులకు సంబంధించి టీడీపీ కైవసం చేసుకోగా దాంతోనే ఒక్కసారిగా చంపచెళ్ళు అనిపించిన పరిస్థితి మనం వైసీపీ విషయంలో చూసాం. సరే పైకి ధీమా వ్యక్తం చేసినా కూడా బయటికి వచ్చి ఆ వాళ్ళు అసలు మా ఓటర్లే కాదు, మా ఓటర్లు మా ఓట్ బ్యాంక్ వేరే, మనం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, సంక్షేమానికి సంబంధించిన ఓట్లు వేసేవాళ్లే మా ఓట్ బ్యాంక్ అని పైకి చెప్పినప్పటికీ కూడా అనూహ్యంగా ఈ 4 ఏళ్లలో జరిగిన అనేక ఎన్నికల్లో మొదటి నుంచి కూడా ఎటువంటి అటు స్థానిక సంస్థలైనా పంచాయతీకి సంబంధించిన ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా కూడా విజయబావుట ఎగరవేస్తూ ఎంతో ధీమాతో ఉన్న వైసీపీకి ముఖ్యమంత్రి జగన్ గారికి మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం అనూహ్యంగా ప్రజల తీర్పు ఇది అనేది స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది అన్నది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీ మొత్తం కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా ఒక డైలమాలో పడిపోయారు వైసీపీ అలాగే ముఖ్యమంత్రి జగన్ గారు. అప్పటి వరకు Y0 175 అన్న వాళ్ళు ఇది Y0 175 కాదు, పుట్టి మునిగే పరిస్థితి వచ్చేసిందన్నది క్లారిటీలో ఉన్నారు వాళ్ళు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే ప్రత్యేకించి సాంకేతికంగా టీడీపీకి 23 స్థానాలు ఉన్నాయి. సో ఇప్పటికే 4 అన్అఫీషియల్గా అంటే పార్టీలో అఫీషియల్గా వాళ్ళు ఏం వైసీపీలో చేరకపోయినా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ కానీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ మాత్రం అనఫీషియల్గా వైసీపీకి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ బలం సాంకేతికంగా 19 ఉన్న నేపథ్యంలో 22 వస్తే చాలు ఎవరైనా సరే గెలుస్తారు కాబట్టి కొంత ఛాన్సెస్ ఉన్నాయి, గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది సర్వత్రా వినిపిస్తోంది. దీనికి కూడా ప్రధాన కారణం ఎందుకంటే అటు వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో కూడా తీవ్ర అసంతృప్తి కొనసాగుతోంది. ఇప్పటికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ బహిరంగంగానే ప్రభుత్వంపై కానీ ముఖ్యమంత్రి జగన్ గారిపై కానీ చాలా తీవ్ర స్వరం వినిపిస్తున్నారు. ఒక రకంగా వాళ్ళు చాలా నెగిటివ్గానే మాట్లాడుతున్నారు, అసంతృప్తిని బాహాటంగా ప్రెస్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో క్రాస్ అవుటింగ్ టెన్షన్ కూడా అటు అధికార పార్టీలో కలవరపడుతోంది. మరి ఈరోజు ఏం జరుగుతుంది, ఏం జరిగే ఛాన్స్ ఉంది అనేది కొంత కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇద్దరు క్రాస్ అవుటింగ్ అటు చేస్తే సాంకేతికంగా 21 అనేది టీడీపీకి అవుతుంది. ఇంకొక స్థానం కనుక ఎవరన్నా సరే క్రాస్ అవుటింగ్ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా టీడీపీ గెలిచే అవకాశాలు 100కి 100% ఉన్నాయనేది ఈ పరిస్థితుల్ని పరిణామాలని జాగ్రత్తగా గమనిస్తున్న అటు విశ్లేషకులు కానీ రాజకీయ పండితులు కానీ అందరూ చెప్తున్న నేపథ్యంలో ఏం జరగచ్చు అనేది అవకాశం స్పష్టంగా ఉత్కంఠను రేపుతుంది. మరొక పక్క ఎప్పుడైతే టీడీపీ పంచమతి అనురాధ రూపంలో నామినేషన్ వేశారో నిజంగా వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇన్ని రోజులు మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఎప్పుడూ కూడా కనీసం ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా దొరికిన సందర్భం లేదు, అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు కొత్త అల్లుళ్ళలాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు, దానికి ప్రధాన కారణం టీడీపీ సంబంధించి అభ్యర్థి నామినేషన్ వేయడమే. మొన్నటి వరకు కూడా కనీసం ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భం లేదు, ఇప్పుడు ఏకంగా అన్నా అన్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడటం, ఒక కొత్త అల్లుళ్ళలాగా ట్రీట్ చేయడం, వాళ్ళందరినీ నిన్న పండగ పూట కూడా విజయవాడకి రమ్మంటాం, మాక్ పోలింగ్ కండక్ట్ చేయడం, వాళ్ళందరినీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఓట్లు ఎలా వేయాలి అని చెప్పడం, అలాగే పెండింగ్ బిల్లులు మంజూరు చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా అధికార పార్టీలో పైకి ధీమా కనిపిస్తున్నా కూడా ఏదో జరుగుతోంది, జరగబోతోంది, పుట్టి మునుగుబోతోంది అనేది పిచ్చ క్లారిటీతో అధికార పార్టీ ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే ఆ ఏక్ దిన్ కా సుల్తాన్ ఎవరు అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది, ఎందుకంటే ఒకళ్ళు వస్తే చాలు అనేది, బట్ ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో జరగబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగచ్చు అని చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రాజు షప్సాని గారు.